ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి వెంటిలేటర్ను తొలగించారని, ఐసీయూ నుంచి వార్డుకి తరలించారనే వార్తలు అవాస్తవని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఓ వీడియో ద్వారా ప్రకటించారు. ఆ వివరాలు. బాలసుబ్రహ్మణ్యం కు ఆగస్టు 5న కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎంజీఎం హాస్పిటల్లో ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. బాలు సోదరి గాయని ఎస్పీ శైలజ బాలుకి వెంటిలేటర్ తొలగించారని ఓ వాయిస్ నోట్ను చెప్పారు. అయితే ఆ వార్తలు పూర్తిగా అబద్దమని, తన తండ్రి ఇంకా వెంటిలేటర్ మీదే చికిత్సను అందుకుంటున్నారని, ఆయన పరిస్థితి విషమంగానే ఉందని చరణ్ ఓ వీడియో మెసేజ్లో తెలియజేశారు. Today's update is that the status is the same as it was yesterday. There is a rumor going around that dad is off the ventilator, which is not true. Though we do wish that day comes on real soon. He continues to be on the ventilator. He is being scrutinized by the medical team at MGM Health Center, and he's been taken care of really, really well. We are again confident that your prayers are working and they're helping us and helping him on a recovery path. So please keep the prayers coming. We thank you as a family for all your love and concern and the prayers. Keep them coming. Thank you so very much.